వచ్చేసి ఎగ్జాక్ట్ గా గాంధీ గాంధీభవన్ దగ్గర లొకేట్ అయ్యి పెద్ద నేషనల్ ప్యాక్ కనపడుతుంది మార్కెట్ లో ఎలా నడుచుకుంటూ వెళ్తే బ్యాక్ టు నైంటీస్కి వెళ్ళినట్టు ప్లేస్ కనపడుతుంది మొజం జహీ మార్కెట్ లో ఈ ప్లేస్ అయితే చాలా మందికి తెలిసే ఉంటుంది చుట్టూ ఉన్న మార్కెట్ వ్యూని ఎంజాయ్ చేస్తూ ఈ టైంలో లో ఒక ఐస్ క్రీమ్ తింటే మీరు చూస్తున్నారు కదా గన్స్ కింద కనపడుతున్నాయి యూట్యూబ్ మధ్య మధ్యలో మనకి జొమాటో అడ్వర్టైజ్మెంట్ వస్తుంది కదా వచ్చే టేస్ట్ అయితే చేసేద్దాం దీని కాస్ట్ చెప్తాను లాస్ట్ లో మీకు అయితే మతిపోద్ది నమస్తే ప్రజలారా ఈ రోజు మనం హైదరాబాద్ లో ఉన్న మోజం జహి మార్కెట్ అయితే వెళ్ళబోతున్నాం ఇది వచ్చేసి ఎగ్జాక్ట్ గా గాంధీభవన్ దగ్గర లోకేట్ ఉంది మనం మెట్రో ఎక్కి గాంధీ గాంధీభవన్ దగ్గర దిగిపోయే కాదు నడుచుకుంటూ కొద్ది దూరం వస్తే మనకైతే ఈ మార్కెట్ అయితే కనపడుతుంది సో మనం లేట్ చేయకుండా ఈ మార్కెట్ నైతే ఎక్స్ప్లోర్ చేద్దాం లెట్స్ గో మనం ఫస్ట్ ఎంటర్ అవగానే మన పెద్ద నేషనల్ ఫ్లాగ్ కనపడుతుంది నేనైతే కాసేపు అలా చూస్తూ ఉండిపోయా నడుచుకుంటూ లోపలికి వచ్చేసాక మనకి మెట్రో వ్యూ అయితే అలా కనపడుతుంది మెట్రో ట్రైన్స్ అలా వెళ్తున్నట్టు ఈ మార్కెట్ అయితే మార్నింగ్ ఎయిట్ ఏఎం నుండి నైట్ టెన్ థర్టీ పిఎం దాకా ఓపెన్ లో ఉంటుందంట ఈ మార్కెట్ అయితే నైన్టీన్ థర్టీ త్రీ లో కన్స్ట్రక్ట్ చేశారంట అంటే ఇంచుమించుగా ఎయిటీ ఎయిట్ ఇయర్స్ అయింది ఇదైతే మనకి హైదరాబాద్ సిటీ మధ్యలో ఉంటుంది ఒట్లా ఏంటంటే ఒక ఐటమ్ కి ఒక ప్లేస్కి వెళ్లాల్సి వచ్చిందంట అలా ఇబ్బంది పడకుండా ఉండడానికి ఈ మార్కెట్ అయితే బిల్డ్ చేశారు సో అట్లా మనకి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ అయితే దొరుకుతాయి అంటే కూరగాయలు పళ్ళు అలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అయితే దొరుకుతాయి అండ్ నెక్స్ట్ ఈ ప్లేస్ లో అయితే మనకి మీట్ అండ్ ఎగ్స్ అయితే అనమాట నాకైతే పూర్వంలో కట్టిన ప్లేసెస్ గానీ బిల్డింగ్స్ గానీ చాలా అంటే చాలా ఇష్టం ఈ మార్కెట్ లో ఎలా నడుచుకుంటూ వెళ్తే బ్యాక్ టు వెళ్ళినట్టు ఉంది నాకైతే చాలా అంటే చాలా బా నచ్చింది అని అయితే ఆంబియన్స్ బాగా ఎంజాయ్ చేసాను మార్కెట్ చూసుకుంటూ లోపలికి నడుచుకుంటూ వస్తే మనకి ఏదో ఒక ప్లేస్ కనపడుతుంది జహి మార్కెట్ లో ఈ ప్లేస్ అయితే చాలా మందికి తెలిసే ఉంటది ఇక్కడైతే చాలా మంది వస్తూ ఉంటారు ఇక్కడైతే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాట్స్ అండ్ మోమోస్ కబాబ్స్ అలా చాలా ఫుడ్ ఐటమ్స్ అయితే ఉంటాయి ఎస్పెషల్లీ ఇక్కడ ఐస్ క్రీమ్స్ అయితే చాలా ఫేమస్ అంటే రకరకాల ఫ్లేవర్స్ అయితే దొరితాయి మనకి ఇక్కడ మనం కూర్చుని తినడానికి ఇట్లా ఉంటుంది సీటింగ్ చుట్టూ ఉన్న మార్కెట్ వ్యూని ఎంజాయ్ చేస్తూ ఈ టైంలో ఒక ఐస్ క్రీమ్ తింటే ఆ ఎక్స్పీరియన్స్ ఎదురిపోతుంది కదా అందుకే మేము టూ ఐస్ క్రీమ్స్ అయితే ఆర్డర్ చేస్తాం తిందామని చెప్పేసి ఒకటి వచ్చేసి మ్యాంగో ఫ్లేవర్డ్ ఐస్ క్రీమ్ అండ్ ఇంకోటి వచ్చేసి పెస్తా ఫ్లేవర్డ్ ఐస్ క్రీమ్ ఫస్ట్ పిస్తా ఫ్లేవర్డ్ ఐస్ క్రీమ్ అయితే నాకు అంత అనిపించలేదు అండ్ నెక్స్ట్ మ్యాంగో ఫ్లేవర్డ్ ఐస్ క్రీమ్ తిన్నా ఇదైతే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇక్కడ ఫుడ్ షాప్స్ ఏ కాకుండా ఇంకా రకరకాల షాప్స్ అయితే ఉంటాయి అంటే ఫేమస్ పర్ఫ్యూమ్ షాప్స్ అయితే ఉంటాయి ఇక్కడ అండ్ వీటితో పాటు మీరు చూస్తున్నారు కదా గన్స్ కింద కనపడుతున్నాయి సో వీటిని ఎయిర్ గన్స్ అని పిలుస్తారంట అంటే మనకి అంత డీటెయిల్ గా తెలియదు షాప్ పక్కనే బోర్డు ఉందన్నమాట ఏమేమి దొరికితే మనకైతే డిస్ప్లే చేశారు సో ఇవైతే స్పోర్ట్స్ కి సంబంధించి అనుకుంటా ఇక్కడ చూడొచ్చు డిఫరెంట్ డిఫరెంట్ ఎయిర్ రైఫిల్స్ అయితే ఉన్నాయి అంబియన్స్ అయితే ఇట్లా ఉంటుంది నెక్స్ట్ అయితే మేము రాజస్థాన్ ఫేమస్ ఫుడ్ అయితే టేస్ట్ చేయడానికి వెళ్ళబోదు మార్కెట్ బయట నుంచి వెళ్తే ఇట్లా కనపడుతుంది మనకి వ్యూ చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఇలా నడుచుకుంటూ వెళ్తే మనం వెళ్ళాల్సిన ప్లేస్ వచ్చేసి అదే క్రాస్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి సో మనం హల్దీరామ్స్ అయితే వచ్చేసాం ఇక్కడ అనమాట మనం రాజస్థాన్ ఫేమస్ ఫుడ్ అయితే టేస్ట్ చేయబోతున్నాం స్టార్టింగ్ లో మనకి ఎలా కనపడది డెలివరీ కార్ట్ అంట అంబియన్స్ అయితే ఇట్లా ఉందన్నమాట ఓవరాల్ గా చాలా అంటే చాలా బాగుంది చూడడానికి అయితే సో నడుచుకుంటూ అప్ స్టేర్ అయితే వచ్చేసాం పైన టేస్ట్ చేద్దాం అని చెప్పేసి రాజస్థాన్ ఫేమస్ ఫుడ్ అండ్ అంబియన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది అండ్ మనం టేస్ట్ చేయబోయే ఫుడ్ అదే రాజ్ కచోరీ రాజస్థాన్ కి ఫేమస్ అంట అండ్ ఇంకా చాలా ఐటమ్స్ అయితే డిస్ప్లే చేశారు రాజ్ కొచోరీ అయితే ఆర్డర్ చేసాం అండ్ మేకింగ్ దగ్గరికి అయితే వచ్చేసాం కేరా క్యారెట్ అండ్ రకరకాల ఐటమ్స్ అయితే పెట్టుకున్నారు వాళ్ళు ఇక్కడ మేకింగ్ చేయడానికి ఫస్ట్ ఫస్ట్ అయితే ఒక పెద్ద పూరి తీసి దాన్ని కట్ చేశారు అండ్ నెక్స్ట్ అయితే ఏదో చేత్తో తీసుకునేసారు అది అయితే నాకు ఏంటో తెలియదు అండ్ తర్వాత మనకి ఏదో వెజ్ స్టఫింగ్ అనుకుంటా దానికి ఒక స్పూన్ ఎండా వేశారు అండ్ అండ్ తర్వాత ఒక బాక్స్ కింద ఉంది అది అందులో మసాలా ఏదో ఉంది అది కూడా స్పింకిల్ చేశారు అండ్ నెక్స్ట్ అయితే ఏదో సాస్ కింద ఉంది అది కూడా వేశారు అండ్ ట్యామిరీ సాస్ అనుకుంటా నెక్స్ట్ అయితే గ్రీన్ చట్నీ వేశారు తర్వాత మళ్ళీ పల్సర్స్ టైప్ లో ఉన్నాయి అవి కూడా వేశారు అండ్ దానిపైన మళ్ళీ ఏదో టామ్రిన్ టైప్ లో ఏదో చట్నీ ఉంది అది కూడా వేసారు అండ్ గ్రీన్ చట్నీ కూడా వేశారు మళ్ళీ అండ్ ఆ పూరి పైన ఏదో పెరుగులా ఉంది మరి వైట్ కలర్ లో ఉంది ఏంటో తెలియదు కానీ అసలు ఆ పూరీ కనపడకుండా ఆ వైట్ కలర్ దాంతో నింపేసి దాని పైన మళ్ళీ ఏ చట్నీస్ అన్ని వేసేసారు అన్నమాట ఎక్కింగ్ చూసే ఓపిక లేక టేబుల్ దగ్గరికి అయితే వచ్చేసాం మన టేబుల్ అయితే దగ్గరికి అయితే తీసుకొచ్చేసారు రాజ్ కచోరీ ఇదైతే ఫేమస్ ఫుడ్ అంట మరి రాజస్థాన్ కి యూట్యూబ్ మధ్య మధ్యలో మనకి జొమాటో అడ్వర్టైజ్మెంట్ వస్తుంది కదా మనకి పూరి కింద చూపిస్తారు అదే అనమాట ఇది ఈ రాజ్ కచోరీ లేట్ చేయకుండా టేస్ట్ అయితే చేసేద్దాం దీని కాస్ట్ చెప్తాను లాస్ట్ లో మీకు అయితే ఒక స్పూన్ తో ఆ పూరిని కట్ చేసి అందులో ఉన్న స్టఫింగ్ అంతా నీట్ గా ఒక స్పూన్ తో నోట్లో పెట్టుకుని టేస్ట్ అయితే నాకు బాగానే అనిపిచ్చింది స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే తినగలరు ఇది అయితే నేనైతే తినలేపోయాను నాకైతే మొహమ్మతి అండ్ దీని కాస్ట్ విషయానికి వస్తే వన్ సిక్స్టీ సెవెన్ రూపీస్ ఛార్జ్ చేశారు నాకైతే ఎక్కువ అనిపించింది మనం అప్పుడప్పుడు ఫైవ్ రూపీస్ ప్యాకెట్స్ తింటాం కదా ఆలు బుజ్జి అని మూంగ్ దాల్ అని ఆ కంపెనీ అనమాట ఇది హల్దీరామ్స్ సో మన హల్దీరామ్స్ బయట నుంచి అయితే అలా ఉందన్నమాట వ్యూ సో నెక్స్ట్ అయితే మేము ఒక ఓబర్ ఆటో పట్టుకుని ఇంటికైతే వెళ్ళిపోయాం సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి